సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదిరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రగతి బాట కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2న నియోజకవర్గంలోని తెలంగాణ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుందాల దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ నర్సింగ్ నాయక్, కృష్ణ ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, చందారెడ్డి, మోహన్ రావు, సర్జన్ నాయక్ నాయకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాధకులు, బంగారు తెలంగాణ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం సెప్టెంబర్ 2 నాడు ఆదివారం కొంగర్ కలాం దగ్గర హైదరాబాద్లో 25 లక్షల మందితో తెలంగాణ ప్రగతి నివేదన సభ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతాం. ఇప్పటికే మీ అందరికీ కూడా సమాచారం ఉంది, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, 4 సంవత్సరాలుగా తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు, ఆదం కావద్దు అంటే కంటికి రెప్పలాగా మనం కాపాడుకోవాలి. ఆ క్రమంలో జెండాలు, సిద్ధాంతాలు అన్నింటినీ పాటలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం నా కుటుంబమే, ప్రతి ఒక్క మనిషి నా సొంతటి మనిషి లెక్క నేను ఆలోచన చేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా వచ్చినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు తీసుకుపోయారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సందర్భంలో మనం చెప్పుకుంటున్నామని మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మనం పేర్లు చెప్పుకునే పని లేదు. ఆ రోజు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆసరా పెంచిన రైతు రుణమాఫీ కాల్చి మొదలుపెట్టుకుంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, ఇక చెప్పుకోవడం వల్ల దాదాపు 300 రకాల పథకాలు, ఇట్లా అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూనే పోయినాం. కానీ చివరికి రాజకీయంగా మళ్ళీ మనం గెలుపొంది, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే అవకాశం తీసుకొని సేవ చేసే అవకాశం రావాలంటే పార్టీలు కూడా పరిశీలన చేసుకోవాలి. 4 ఏళ్ళుగా చేసుకున్నటువంటి కార్యక్రమాలను చేసినాం అని చెప్పి మనమే చెప్పుకోవాలి, ఎవరు చెప్పడం మన తరఫున. కాబట్టి ప్రగతి నివేదన సభ అన్నారు, అందుకనే నేను చేసిన ప్రగతి నివేదిస్తున్న ప్రజల ముందు ఇన్ని కార్యక్రమాలు చేసినాం.